అన్ని దానాలలో రక్తదానం గొప్పదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నారాయణ మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాలలోకెల్లా గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాలలో మరొకరికి ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. राजेंद्र फैन बैठी जरा ब्रदर मन मन रक्तदान आलोचन तो कार्यक्रम मन जिला एसपी गारी आदेश मेरे को एर्पाटु चेयडं जरिगिंदि. తాండూరు నుంచి మళ్ళా వికారాబాద్ పోవడం, బ్లడ్ ఇచ్చినాక మళ్ళా నీరసంగా ఉండి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్ రిక్వెస్ట్ చేస్తే కొడంగల్ మరియు తాండూరు సబ్ డివిజన్ వాళ్ళంతా కూడా ఇక్కడనే పెట్టొచ్చని పెట్టమని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందన లభించింది. వాస్తవానికి మెడికల్ శాఖ వాళ్ళు 100 మందికని టార్గెట్ పెట్టుకున్నారు, 100 అయితే కాదు అని. నేను రాత్రి వచ్చి 100 కాదు, యాక్చువల్గా మనకైతే ఫిగర్ 200 అబోవ్ ఉన్నది. అట్లీస్ట్ మీరు 200 బ్యాగులన్న పెట్టుకోమని చెప్పడం జరిగింది. 200 బ్యాగులు తెచ్చారు. ఇప్పటికీ 156 అయినాయి సార్. ఇప్పటికీ 152 153 మొత్తం మీద ప్రతిభ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, మీడియా మిత్రులు కూడా చాలా సహకారం చేశారు. ఆ ప్రొఫెషనల్ సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు పోలీస్ సోదరులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, సభ్యులు, తర్వాత మా యొక్క హోమ్ గార్డ్స్ కూడా ఈ యొక్క రక్తదానాన్ని చేయడం జరిగింది. నాకు తెలిసి తాండూరు చరిత్రలో 150 దాటడం అనేది ఒక గొప్ప విషయమే. ఈ రకంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ ద్వారా మనకు డిస్ట్రిక్ట్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానీ,
తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ సర్టిఫికెట్ తీస్తే కూడా మన పోలీస్ పరంగా కూడా ఆ వ్యక్తికి పక్కా మేము రిస్క్ తీసుకొని ఏ బ్లడ్ బ్యాంకు లేకుంటే మా పోలీస్ పర్సనల్ ద్వారా కూడా మేము దాన్ని మీకు ఏదో రకంగా దాన్ని మీకు బ్లడ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాము. ఆ విషయం మేము అందరికీ కూడా తెలియజేస్తాం. ఒక ఈ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన గౌరవ డీఎస్పీ గారిని మాట్లాడవలసిందే. అబ్దుల్ రావు సరే అందరికి రక్తం గుంజేసాం కొన్ని కొంత కూడా రక్తం గుంజేసాం శ్రీకాంత్ క్యాంప్ 150 యూనిట్లు ఇచ్చినట్టే చాలా ఎక్కువనే ఎంతో మందికి మనము జీవము ఇచ్చిన వాళ్ళం అవుతాము పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దీని ద్వారా ఈ బ్లడ్ ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనందరికీ తెలుసు. కొన్నిసార్లు మనకు వాట్సాప్లలో వాటిల్లో కూడా వస్తుంటుంది ఈ గ్రూప్ కావాలి ఆ గ్రూప్ కావాలని చెప్పేసి అని మరి మనం ఇస్తేనే కానీ అటువంటి వాటికి ఉపయోగించడానికి వీలవుతుంది. అందుకోసమే ఈరోజు మనం మేము ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయగానే ముఖ్యంగా ఏంటంటే మీడియా మిత్రులు మేము ఇస్తాం సార్ ఎవరిచ్చినా ఇవ్వకున్నా కానీ మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళ ముందుకు రావడము వాళ్ళు కూడా అందరు కూడా ఇవ్వడము యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడము ముఖ్యంగా సార్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం సార్ సార్ వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు 10 మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేసి అందరికీ ఈ బ్లడ్ ఉపయోగపడే విధంగా చూద్దామని చెప్పేసి కోరుకుంటూ డిఎస్పీ సిఐలు ఎస్ఐలు వారి సిబ్బంది అలాగే రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు కరోనా వచ్చిపోయిన తర్వాత చాలామంది రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అలాగే తీసుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడడం లేదు. ఈ కారణంతో సరైన టైంలోన ఎంతోమందికి రక్తం అవసరం పడినప్పటికీ ఇక్కడ షార్టేజ్ ఉన్నది. అలాగే వికారాబాద్లో కూడా మనం మార్నింగ్ అక్కడ కూడా కంటాక్ట్ చేశాము అక్కడ కూడా సూపరింటెండెంట్ డాక్టర్లు వాళ్ళు చెప్పడం కూడా అదే సార్ ఇప్పుడు రక్తం చాలా తక్కువగా ఉన్నది షార్టేజ్ కరెక్ట్ టైంలో మీరు చేశారు నిజంగా పోలీస్ సిబ్బంది చాలా మంచి పని చేశారు సార్ అని చెప్పారు. అందుకు మేమందరం కూడా పోలీసు వారిగా చాలా సంతోషపడుతున్నాం. మేమందరం బాధ్యతతో కూడినటువంటి పని చేస్తే రాబోయే తరానికి మాదిరిగా ఉన్నటువంటి ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళ యొక్క ట్రైనీస్ వాళ్ళ కోచింగ్ తీసుకున్నటువంటి అబ్బాయిలు వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇంకా ఉద్యోగంలోకి వస్తామో రామో కానీ మేము కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పినందుకు మీకు మీ ఈ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలాగే ముందు కూడా తాండూరులోనే ఎప్పుడు కూడా మత ఘర్షణలు కొట్లాటలు అల్లర్లు ఏదో ఒకటి టెన్షన్లు పొలిటికల్ రైవల్రీ అనేవి కాకుండా మంచి కార్యక్రమాలు చేస్తే మేము తప్పకుండా చాలా గ్రాండ్గా చేస్తాము తప్పకుండా మేమందరం కూడా ముందుంటామని ఒక మోడల్గా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలాంటి సహకారం ముందు కూడా మీరు ఇస్తారని అందులోన మేము కూడా మీకు ఏ రకంగానేటువంటి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పోలీసుల అవసరం రాకూడదు అయినా కూడా మీకందరికి కూడా ఏదైనా పర్సనల్ విషయాలు కానీ వేరే విషయాలు కూడా అవసరం పడినప్పుడు తప్పకుండా పోలీసు వాళ్ళు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని ట్రైనీస్కి కూడా ఏది అవసరం వచ్చినా కూడా మీకు కోఆపరేషన్ ఇస్తారని ఇప్పుడు కూడా చెప్తున్నా. వీళ్ళకి ఏదైనా కోచింగ్ సెంటర్లు అవసరం పడితే మా సిఐకి మా డిఎస్పీకి మీకు ఏదైనా క్లాసెస్ చెప్పడానికి కూడా
ఒకవేళ అవకాశం ఉంటే అట్లా ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళ వెళ్ళమని కూడా చెప్తున్నా. మీరందరికి కూడా ప్రత్యేకమైన మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మా సీఏ గారు చెప్పారు ఈ పోలీసు సంస్మరణ దినాలు దేని చేస్తారనేది. దాని సందర్భంగా మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తుంటాము. ఈసారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. ఫోటోగ్రఫీ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి, షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, అటువంటి అన్నీ కూడా వివిధ చోట్ల ఎస్ఏ రైటింగ్ అవన్నీ కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇప్పటివరకు మనం తాండూరులో ఎప్పుడూ కండక్ట్ చేయలేదు. ఈసారి కండక్ట్ చేయాలని చెప్పేసి అంటే జిల్లాలో రెండు ప్లేసెస్లో చేయాలని చెప్పేసి సార్ ఎస్పీ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వికారాబాద్ మరియు మన తాండూరులో నిర్వర్తించాలని చెప్పేసి తాండూరుకి దగ్గర కొడంగల్ ఉంటుంది కాబట్టి కొడంగల్కి సంబంధించిన సర్కిల్ పోలీస్ స్టేషన్స్ నుంచి వచ్చే సిబ్బంది కానివ్వండి, వారి వారి ఏరియాలో ఉన్న యువకులకు వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి అని ఇక్కడ నా సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది, యువకులు, తర్వాత మీడియా మిత్రులు ఎవరెవరైతే బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి అని మనం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా అందరినీ మనం వీళ్ళు యాక్చువల్గా మనకు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వారం 10 రోజుల క్రితం నుంచే మమ్మల్ని అడుగుతున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టండి సార్ అని చెప్పేసి అని. అయితే దానిలో భాగంగా మేము సరే ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లోపల సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. దానిలో భాగంగా వాళ్ళకు వాళ్ళు యాక్చువల్గా 100 యూనిట్స్ వరకు ఇస్తే సరిపోద్ది సార్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ విశేష స్పందన వచ్చింది. 100 అన్న చోట 152 వచ్చింది. ఇప్పటివరకైతే 152 వచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ఫ్లాగ్ డే అంటే కమెమరేషన్ డే పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవానికి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి తాండూరు డిఎస్పి, తాండూరు రూరల్ సిఐ, అలాగే తాండూరు టౌన్ సిఐ వారి సిబ్బంది ఈ క్యాంపు బాగా సక్సెస్ కావడానికి కోఆపరేట్ చేసినటువంటి డాక్టర్లు, ముఖ్యంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బంది అందరికి కూడా, ముఖ్యంగా ఇంత గ్రాండ్గా ఇది సక్సెస్ కావడానికి రక్తదానం ఇవ్వడానికి వచ్చి రక్తం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన మీడియా మిత్రులు వాళ్ళందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నా. సాధారణంగా మీడియా వాళ్ళ గురించి మనం తప్పుగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా న్యూస్ కలెక్ట్ చేయడమే లేకుంటే ఏదో ఒకటి బదనాం చేసడమే ఏదో ఒకటి రాస్తూ ఉంటారు అనుకుంటున్నాం. కానీ మేము కూడా సొసైటీకి ఎంతో రకంగా మా చేతనాన్ని కాటు ఉపయోగపడతాము, మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాము అని చెప్పడమే కాకుండా వాళ్ళు చేతుల ద్వారా నిరూపించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. ఈరోజు 152 మందికి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అంటే 152 ప్రాణాలను కాపాడిన వాళ్ళు, అది నేరుగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, అంటే 152 మందిని బ్రతికించడం, 152 మందికి ప్రాణాలు పోయడం జరిగింది. 152 మందికి ప్రాణాలు పోయడం అంటే 152 కుటుంబాలను నిలబెట్టినట్టు మీరు, ఆ తల్లి ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న జీవనాధారమైన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటి 152 కుటుంబాలను ఈరోజు తాండూరు డివిజన్ నుంచి నిలబెట్టినందుకు నాకు జిల్లా ఎస్పీగా చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులైన మన వికారాబాద్ జిల్లా ఎస్పీ గారికి, అలాగే గౌరవనీయులైన డిఎస్పి గారికి, మన తాండూరు రూరల్ సిఐఎస్ఐ, అలాగే మిగతా మన పోలీసు శాఖ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు మొత్తం 152 పైన బ్లడ్ డొనేషన్స్ జరిగినాయి. ఇది తాండూరులో ఇది ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో
150 పైన అవడం చాలా గొప్ప విషయం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ అందరూ డొనేట్ చేసి మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మన విద్యార్థులు, పోలీస్ శాఖ, అలాగే ప్రతి ఒక్కరూ మా వైద్య సిబ్బంది దీనికి తోడ్పడడం చాలా సంతోషకరమైన విషయం. నరసింహ అనంత్ కుమార్ మోసిన్ బాబు పవన్ కుమార్.